అప్డేట్ బిగ్ స్క్రీన్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం నాలుగు చోట్ల కూటమి అభ్యర్థులు ము అభ్యర్థులకు ఆధిక్యం కనిపిస్తూ ఉంది రాజమండ్రి రూరల్కి సంబంధించిన పోస్టుల బ్యాలెట్లో తెలుగుదేశం పార్టీకి ముందు కనిపిస్తుంది అదేవిధంగా చౌదరి అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి బొచ్చయ్య చౌదరి లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు నెల్లూరు సిటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లకి సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ అవుతూ స్టార్ట్ అయింది అందులో ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే నాలుగు స్థానాల్లో కూటమి అభ్యర్థులకి లీడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితుంది ఇది ఆంధ్రప్రదేశ్ తీర్పుకి సంబంధించినటువంటి అప్డేట్స్ సో ఒక్కసారి మనం మళ్ళీ చర్చలోకి వెళ్దాం రైట్ ఒక తెలంగాణ కూడా అప్డేట్ అవుతోందండి సో తెలంగాణది కూడా ఒకసారి చూసిన తర్వాత మరలా మా దీని మీద మాట్లాడిన తర్వాత చర్చలోకి వెళ్దాం తెలంగాణ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి ఒకటిగా వస్తుంది సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఆయనకి సంబంధించిన లీడ్ స్టార్ట్ అయింది అదేవిధంగా మల్కాజిగిరిలో కూడా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి ఈటల ఆయనకు కూడా ఆధిక్యతలు కనిపిస్తుంది ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అరవింద్ కూడా అడ్వాంటేజ్గా ఉంది ఆయన కూడా ముందంజలో ఉన్నారు ఇక ఖమ్మం విషయంకొస్తే ఖమ్మంలో కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది ముందంజలో ఉన్నారు ఆయన అధిక ఓట్లు ఆయనకి దక్కినట్టుగా ఇప్పటివరకు వస్తున్నటువంటి అంచనాలు తెలుస్తుంది ఇక తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అటువైపు ఏపీ కావచ్చు ఇటువైపు తెలంగాణ కావచ్చు ఇదివరకు మనం చెప్పుకున్నాం ఓవరాల్గా ఐదు వందల నలభై మూడు స్థానాలకు సం జరిగినటువంటి ఎన్నికలలో మూడు వందల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించిన అప్డేట్ వస్తుంది ఇందులో ఎన్డీఏకి రెండు వందల మూడు స్థానాల్లో లీడ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఇక ఇండియా కూటమి త్రిబుల్ వన్ నూట పదకొండు స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అదే సమయంలో ఇతరులు పదకొండు స్థానాల్లో లీడ్లో ప్రదర్శిస్తున్నారు ఇది ఓవరాల్గా ఇండియాకి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి అప్డేట్ మన చర్చలు కొనసాగిద్దాం కిషోర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం కిషోర్ రెడ్డి గారు ఇందిరా గారు చెప్పినటువంటి మాటలు విన్నారు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు తెలంగాణ విషయం వరకు మనం కాసేపు మాట్లాడుకుంటే పది లేదా ప్లస్ పది ప్లస్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మరి మీ నెంబర్ ఏంటి పద్నాలుగు నుంచి పదికి వచ్చామన్నారు మేము ఎనిమిదితో మొదలయ్యి ఇప్పుడు పన్నెండు వరకు వెళ్తామన్న ధైర్యం మాకు పెరుగుతూ వస్తుంది వారికి తగ్గుతూ వస్తుంది అందులోనే మీకు క్లియర్గా అర్థమవుతున్నట్టుంది ఎట్లా అయిన